గూడూరు పట్టణంలోని స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో బుధవారం రోజున ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ జాబ్ మేళకు గూడూరు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన వసతితో పాటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు సఫలమయ్యారు. ఎమ్మెల్యే సునీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపు 30 కంపెనీలలో 1500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టారు. శ్రీ సిటీ, అపాచీ, ఎల్ఐసి, అపెక్స్ వంటి కంపెనీలతో సహా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రూమును కేటాయించడంతో ప్రశాంతంగా ఇంటర్వ్యూలు జరిగాయి. ఎమ్మెల్యే సునీల్ నిరుద్యోగులకు పలు సూచనలు చేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పనుక దేవసేనమ్మ, పెంచులకోన ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ, తెదేప రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి, ఆర్డీఓ అరుణ్ బాబు, డిఎస్పీ బాదిపల్లి శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, డిఆర్డబ్ల్యూ కళాశాల చైర్మన్ సిఆర్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, కోట సునీల్ కుమార్, చిల్లకూరు ఎంపీపీ రమాదేవి, కౌన్సిలర్ వాటంబేడు శివకుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసే చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ గారికి, ఎమ్మెల్యే గారికి జీవనోపాధి జరిగిన కుటుంబాలు జీవన జ్యోతి వెలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
కాన్స్టిట్యూన్సీలో ఈ విధంగా జరగడం సర్వధర్మం. పుదూరుపేట సంబంధించి సిసిటీ కానీ మ్యాప్ సెల్లో కానీ ఎన్నో కంప్యూటర్లు ఉన్నాయి. ఇప్పుడు చెట్లా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చెప్పట్లేదు. పుదూరు కాన్స్టిట్యూన్సీలో నిరుద్యోగ యువతి యువకులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే గారికి ఇట్లా మేము ఈ దేశం నుంచి మాకు ఉద్యోగం లేకుండా ఉంది. ప్రతి మండలంలోనూ ఆయన వెళ్ళినప్పుడల్లా ఆయనకు వచ్చే విన్నపాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిజంగా కూడా నిరుద్యోగ యువతి యువకులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే ఇక్కడికి వచ్చిన కంపెనీ హెచ్ఆర్ అందరికీ కూడా మీ మేనేజ్మెంట్ కానీ మీరు కానీ ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరు వచ్చినా కూడా నిరుద్యోగ యువతి యువకులు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. తప్పకుండా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నానండి. ఇలాంటి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చొరవతోటి తనుతోటి ఇది చేస్తున్నారు కాబట్టి మేము ఇది చేస్తున్నాము. తప్పకుండా మీరు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 10 నిమిషాలు ఆలస్యంగా రావడం వల్ల ట్రాఫిక్ కొంత జామ్ అయిపోయింది సార్. మీరు ఎవరు ట్రాఫిక్ అంతా ఎవరు జామ్ చేశారు? మేము ఎక్స్పెక్ట్ చేయాలి క్యాబ్ వెళ్ళాలంటే ఒక 500 మందితో ఎక్కడ లోపల ఉంటుందా అనుకున్నా. మొత్తం ఎంటైర్ ట్రాఫిక్ గాంధీ బొమ్మ దగ్గర ఇక్కడ వెహికల్స్ మూవ్మెంట్ లేకుండా అయిపోయింది. వెరీ హ్యాపీ ఇంతమంది చూస్తున్నారు దగ్గర. ఈరోజు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా నిరుద్యోగ యువత దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాయం చేస్తామని వచ్చి ఎమ్మెల్యే మనకు దొరకడం ఈ నియోజకవర్గానికి చాలా అదృష్టం. అట్లాంటి ఎమ్మెల్యే గారికి ఎంతో ఒకసారి గట్టిగా చెప్పట్టుబెట్టి అన్నిగా ఉత్సాహపడతాను. అన్నిగా డైరెక్ట్ ఎంకరేజ్ చేయాలి. ఎందుకని చెప్పారంటే ఉత్సాహం ఉంటే తప్ప మనిషి ఎవరు ముందుకెళ్ళలేదు. మన గురించి నా ఒక స్టడీ చేశాను సార్. నేను ఒక రిపోర్ట్ కొత్త ఎస్పీ గారు ఇవ్వడానికి కేవలం గుడు సబ్ డివిజన్లో 100 కోట్ల 90 రూపాయలు ఉన్న ఫ్యాక్టరీస్ 11 ఉన్నాయి. మొత్తం మిగిలిన ఇండస్ట్రీ అంటే ఫ్యాక్టరీస్ కావచ్చు వేరే ఏదైనా ఇండస్ట్రీస్ 49 ఉన్నాయి. ఈ 49లో వేల లక్షల పట్ల వ్యాపారం జరుగుతుంది. కానీ సమస్య అంతా ఏంటంటే నిరుద్యోగులు మన దగ్గర నిరుద్యోగులు చెప్పేదానికన్నా ముందు యువత భారతదేశంలో 60% ఉన్నారు. ఆ 60% ప్రపంచంలో ఉన్న అంత యువత కూడా భారతదేశంలో ఎక్కువంది. కానీ యువత ఎక్కడైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యవస్థీకృతంగా లేదు. ఆర్గనైజర్గా ఒక యూనియన్ లేదు వాళ్ళ కాబట్టి వాళ్ళకి మధ్యన ఎస్ఆర్ఎక్టర్ మధ్యన వార్డు లేదు. ఆ వార్డు లేకపోవడం వల్ల ఇండివిజువల్గా వాళ్ళు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరిగి కష్టపడుతున్నారు. ఆ సమస్య రాకుండా ఉద్యోగం ఇచ్చేవాడికి ఉద్యోగం కావాల్సిన వాళ్ళని ఒక వేదిక ఏర్పాటు చేసి మనం ఒక మేళా పెట్టగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పి మీరు ప్రూవ్ చేశారు. ఇప్పుడే మనం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మన దగ్గర ఇండస్ట్రీస్కి వస్తున్నారు. మన జోన్ జోనే మొత్తం రేపటి కృష్ణపట్నం నుంచి నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తి కూడా ఇంకా అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనకు ఇంకో కోస్టల్ ప్లాన్ రోడ్డు కూడా వస్తుంది. కాబట్టి జాబ్స్ కూడా ఫ్రీక్వెంట్గా ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఫ్యూచర్ ఉన్నాయి. రాష్ట్రంలోనే మన గుడు మేజర్లు ఈ విధంగా చేస్తున్న ఖ్యాతి ఎమ్మెల్యే గారు దయచేయాలని మనం అంతా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. దేశంలో మన రాష్ట్రం ఎదుర్కోండి, మన నియోజకవర్గం ఎదుర్కొని చాలా పుస్తకాలు చెప్పారు. ఇలాంటి వినూత్న కార్యక్రమం నాకు తెలిసి నేను 10 ఏళ్ళ సర్వీస్లో మొదటిసారిగా చూస్తున్నాను సార్. మంచి కార్యక్రమం చేశారు మీ నేను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచి స్కిల్స్ మంచి నాలెడ్జ్ ఉంటే మీరు ఇంక్రోజ్ చేసినట్టు అయిపోతారు. కొంత ఇంకా ఇంక్రోజ్ చేసుకోవాల్సి ఉంటే మనకు టైం పడుతుంది. సో దాన్ని పాజిటివ్గా తీసుకోండి. మన పక్కన మా ఫ్రెండ్కి వచ్చింది నాకు రాలేదని మీరు ఇంప్రెస్ అవ్వద్దు. అనుభవాన్ని వాడుకోండి. భవిష్యత్తులో మీకు అనుభవం పనికొస్తుంది. ఈరోజు మీరు ఎట్లా జరిగింది, ఏమేమి అడిగారు, ఏం స్కిల్స్ కావాలి, మనం ఎక్కడ వెళ్ళబడుతున్నాం, దేంతో ముందున్నామని తెలుసుకొని దీని ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ సక్సెస్ సాధించడానికి వాడుకోవాలి. దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ఉంది. ఇక్కడ పరిస్థితిలో మనకు ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి మనం జీవితాంతం ఉండి ఉండాలి. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడ ఈ ప్రాసెస్ వాడుకోవడానికి పరిణమించినటువంటి కాలేజ్ మేనేజ్మెంట్ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఒకసారి మీ అందరికి దయచేసి ఆన్లైన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఊరికి వచ్చేటటువంటి హెచ్ఆర్ వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా గూడు నిరుద్యోగ నిరుద్యోగ యువత యువతులందరూ కూడా నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేదానికి కారణం మీకు రెండు విషయాలు చెప్తాం. ఎందువల్లంటే నా ఇంట్లో నిరుద్యోగం ఉన్నాడు నా తమ్ముడు.
ఆ చివరి తమ్ముడు మొన్నటి దాకా ఉద్యోగం లేదు. ఇప్పుడే ఉద్యమం అని చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులో మా తమ్ముడు మా అమ్మ వచ్చి ఎమ్మెల్యే కదా నువ్వు ఖచ్చితంగా నీ తమ్ముడికి ఉద్యోగం ఇప్పించుకున్నావు, కానీ ఆ ప్రయారిటీ ప్రకారం మార్కుల ప్రకారం అది సరిపో నేను ఇప్పించలేకపోయాను. అప్పుడు ఇంట్లో తల్లి పడే బాధ, తమ్ముడు నా పైన పెంచుకునే ద్వేషం నేను అనుభవించాను. అందుకని నాలాగా నా తమ్ముడులాగా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత యువత ఇబ్బంది కలగకూడదు, ఇళ్లలో వారి బాధలు నాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఈ నిరుద్యోగ మేళ ఇక్కడ నిర్వహించాను. బయట పెద్ద ఫ్లెక్స్లో వేస్తున్నాం, టెన్త్ క్లాసులకు ఏం ఉద్యోగాలు ఇస్తారు, అలాగే బీటెక్ ఎంటెక్ వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఇస్తారు, ఏ కంపెనీ మిమ్మల్ని ఇంట్లో చేస్తున్నాను కూడా స్వస్థంగా అక్కడ అన్నీ కూడా వేస్తున్నాము. ఎందుకంటే టెన్త్ క్లాస్ ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంబీఏ ఎంటెక్ వాళ్ళు కూడా ఏ కంపెనీలో ఏ ఉద్యోగాలు ఉన్నాయో కూడా స్పష్టంగా అక్కడ వేసాం. కాబట్టి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు. కానీ ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో దాదాపు 1500 ఉద్యోగాలు లోకల్ కానీ నాన్ లోకల్ కానీ దాదాపు 1500 ఉద్యోగాలకి ఇక్కడ మనవాళ్ళు వచ్చారు ఇంట్లో చేసేదానికి. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మామూలుగా టెన్త్ క్లాస్ చదివే వాళ్ళకి ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డ్స్ అలాంటివి ఇస్తారు. ఇంకా వాళ్ళ క్వాలిఫికేషన్ తట్టు వాళ్ళ యొక్క ప్రతిభని హెచ్ఆర్ నిర్ణయించి దాని ప్రకారం రిక్రూట్మెంట్ చేసుకుంటారు. కాబట్టి అదే మన ప్రాబ్లం లేదు. మేము క్లారిటీగా చెప్పాం, క్లారిటీగా ఫ్లెక్స్లో కూడా ఎవరికి ఏ ఉద్యోగం వస్తుందో కూడా క్లారిటీగా వేసాం. దయచేసి అది గౌరవించవలసిందిగా కోరుకుంటూ అయినప్పటికీ నా నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క పంచాయతీలో 10-15 మంది నిరుద్యోగులు కనిపిస్తూనే ఉన్నారు. ఎందువల్ల అలాగే పెళ్లి చేసుకొని ఇంట్లో భార్య బిడ్డని సాగలేక 5-6 పేరు ఉద్యోగం ఉన్నా కానీ మేము బతుకుతామయ్యా ఎక్కడో ఒక ఉద్యోగం ఇప్పించుకుని అడిగేవాడు చాలా మంది ఉన్నారు. ఈరోజు 100 మంది ఏమన్నా నా ప్రయత్నం అయితే నేను ఆపను. ఈసారి ఇప్పుడే మా డీఎస్పీ గారు చెప్పారు, ఖచ్చితంగా శ్రేయస్సు పబ్లిక్లో అరేంజ్ చేస్తాం సార్. అలాగే 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ ఉద్యోగ మేళ నిర్వహించి తీరుతారు. ఏదో వచ్చామనే జాబ్ మేళకి చేరాము, చేరిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది, మేము ఆగిపోతాము అని వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీరు ఉద్యోగాలు దాదాపు ఇప్పుడే వెంకట చెప్పాడు, లోకల్లో కానీ నాన్ లోకల్లో కానీ దాదాపు 1500 ఉద్యోగాలు ఇక్కడ ఎంపిక చేసేదానికి ఈ యొక్క జాబ్ మేళ నిర్వహించాం. ఈ 1500లో ఆ గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు సగం మంది సెలెక్ట్ అయినా సంతోషపడతారు ఈ 6 నెలల్లో. తర్వాత 6 నెలల్లో మీ అందరి సహాయ సహకారాలతో మళ్ళీ ఒక జాబ్ మేళా నిర్వహించి మీ కంపెనీలో ఏ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు సహకరిస్తే, నేను ఒక్కడే ఏం చేయలేము, మీరు సహకరిస్తే మళ్ళీ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఈరోజు జాబ్ మేళా నిర్వహిస్తున్నానంటే ఒక సునీల్ కుమార్ ఒకడే కాదు, దీని వెనక చాలా శక్తులు ఉన్నాయి. ముఖ్యంగా మా నామాజీ గారు, అలాగే మా ఆర్జీఓ గారు, మా డిఎస్పీ గారు, మా సునీల్, మా మనోజ్ అన్న, విజయమోహన్ అన్న, మా చైర్మన్, ఇంతమంది ఉంటేనే నేను చేయలేని చెప్పేది తప్ప ఒక సునీల్ కుమార్ అని అతను ఏం చేయలేడు. మీరు ఎందుకు చేసేటప్పుడు క్యాలెండర్ గల వాళ్ళు నా కనెక్షన్స్లో నా గూడూరు కనెక్షన్స్లో వాళ్ళు వస్తే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మెసేజ్ పెడతారు ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ పరిస్థితుల్లో మీరందరూ కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం నిరుద్యోగుల కోసం చేసిన ప్రయత్నంలో మీ ముందు భాగస్వామ్యం నుంచి గ్యారెంటీ గల వాళ్ళని ఖచ్చితంగా ఎంపిక చేసి మీ యొక్క సంస్థల పురోగతికి వాళ్ళ దొరపాటు కూడా తీసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ డిఆర్డీఓ కళాశాలలో మాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మా సీఆర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దీనికంతా ముఖ్య కారకుడు మా గన్మ్యాన్ వెంకయ్య, మా వెంకటేశ్వరతో మాట్లాడి మొత్తం ఇక్కడే ఉండి అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ ఇక్కడ చాలా విలేజ్గా ఉండే రూమ్లన్నీ కూడా కమిషనర్ విడిచి క్లీన్ చేయించి ముఖ్యంగా ప్రధాన పాటు వదిలించాడు. నా గన్మ్యాన్ అబ్బాయి ఎంఎస్సీ చేస్తున్నాడు.